చాలా సీరియస్ అయినా వర్క్ చేయబోతున్నాం అనమాట మన సిటీలోకి ఒక ట్రైన్ వచ్చింది అరే ట్రైనే కదా మామూలు ట్రైన్ మీరు అనుకోవచ్చు ఆ ట్రైన్ మామూలుది కాదు అది బుల్లెట్ ట్రైన్ అరే ఓన్లీ బుల్లెట్ ట్రైనేనా అని మీరు అనుకోవచ్చు నో 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 ఆ బుల్లెట్ ట్రైన్ భూమి మీద వెళ్తుందంట అదే రోడ్డు పైన వెళ్తుందంట ఓరి నాయనా అయినా ఇదెక్క ట్రైన్ రా బాబో నాకైతే మాత్రం పిచ్చెక్కిపోతుంది మైండ్ చేయట్లేదు రోడ్ పైన వెళ్ళే ట్రైన్ ఏంటి రా బాబో అని అదే ఇప్పుడు మనం ఈ కార్గో ప్లేన్ తీసుకెళ్తున్నాం కదా ఈ కార్గో ప్లేన్లో ప్రతిదీ కూడా ప్యాక్ చేశారు మన సిటీలోకి ఒక టూ మేబీ వన్ ఆర్ టూ డేస్లో ఈ ట్రైన్ అయితే రాబోతుందని చెప్పారు మనకు తెలియదు ఓకే మన పని ఏంటంటే సో ఇక్కడైతే మనం దీన్ని ల్యాండ్ చేయాలన్నమాట దీని లోపల ట్రైన్ అయితే ఉంది ఇది చూడడానికి మీరు ఏమన్నా చిన్న ప్లేన్ అనుకుంటున్నారా వామో ఇది చాలా పెద్ద ప్లేన్ మీకు చిన్నగా కనబడచ్చేమో ఓకే ఇక్కడ పర్ఫెక్ట్గా అది ల్యాండింగ్లో మనకు మించినోడు అవ్వడం లేడు అంత పర్ఫెక్ట్గా ఓకే సో ఇది ఆగట్లేదు ఆగవే ఆగు 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 అరే యారు బ్రేక్ కొడుతున్నా ఆగట్లేదు అరే గుద్దేస్తావు లోపల పడిపోతావు మళ్ళీ మొత్తం అయిపోతుంది ఆగు 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 ప్లీజ్ అమ్మా ఆగిపోయింది లేకపోతేనా మళ్ళీ పడిపోయి ఓకే చూసారా ఎంత పెద్ద ప్లేన్ ఉందో అబ్బా ఏంట్రైసు కొట్టేసింది ప్లేన్ ఇందాక మీకు చిన్నగా కనబడింది కదా ఇప్పుడు చూడండి ప్లేన్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దది సరే కానీ ఒకసారి దీని లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో మనం చూసామనుకోండి ఆ ట్రైన్ అప్పుడు బాగుంటుంది మీకు కూడా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఊరే ఎవట్లా పిచ్చోడా ఓరే పిచ్చోడా ఇక్కడికి నీ పని అయిపోయింది నువ్వు ఇక్క ఇంటికి వెళ్ళొచ్చో అర్థం అవుతుందా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి నీకు ఎంట్రీ లేదు అర్థం అవుతుందా మెల్లగా వెళ్ళి ఇంటికి వెళ్ళు సరేనా అరే అది కాదు పైలట్ బాబాయ్ నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను ఇంతవరకు తీసుకొచ్చా కదా ట్రైన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చెప్తా ఉంటే అర్థం కాదా నీకు లోన్కి వెళ్ళనికి నీకు పర్మిషన్ కట్టలేదు అది మొత్తం డొక్కులతో ప్యాకింగ్ చేసి ఉంది లోపలికి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ లేదు అర్థమవుతుందా నీ పని అయిపోయి ఉండదు కదా ఈ నుంచి పోయిగా అలానే నీకు ఇంకోటి చెప్పాలనుకున్నాను అదేంటంటే ఆ ఏంటిది వద్దన్నావు కదా బాబాయ్ ఇంకెందుకులే ఆ ఇంక నాకు వేస్ట్ అనిపిస్తుంది సరే సరే వెళ్ళొస్తా ఊరే నా మాట డబ్బే ఊరే అది కాదు ఇటో ఇట ఇవ్ నాకేమీ వద్దు బాగా ఇచ్చారులేండి ఇంత కష్టపడి తీసుకొచ్చినా కూడా కనీసం లోపల ఉందని చూడనివ్వట్లేదు ఇంకేంటి ఇంకేం చేయాలి చెప్పండి నేను మాట్లాడను ఏం మాట్లాడుతున్నావు చా ఇంత కష్టపడి మనం తీసుకొని వచ్చినా కూడా కనీసం లోపలికి వెళ్ళిన కూడా చూడనివ్వలేదు చూసారా ఎక్కడ పక్క దేశం నుంచి తీసుకొచ్చాను పక్క దేశం నుంచి కష్టపడి దాన్నైతే ఇంపోర్ట్ చేసుకొని మరి సో ఇక్కడ వరకు తీసుకొచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఒక్కసారి ఆ భూమి మీద వెళ్ళే ట్రైన్ ఎలా ఉంటుందో చూడాలని నేను అనిస్తే కనీసం కనీసం ఒక్కసారి చూస్తా అన్నా కూడా చూడడం చూసారా సర్లేండి మనకి ఇంకేం అవసరం లేదు మనమైతే ఇంటికి వెళ్దాం ఇప్పుడు ఆ ట్రైన్ ఉంది కదా ఆ ట్రైన్ వన్ ఆర్ టూ డేస్లో మనకి భూమి మీద తిరగబోతుంది అది ప్రతి ఒక్కరింటికి వచ్చి మరీ పికప్ చేసుకుంటుందంట అందుకే నేను మంచి ప్లాన్ వేశాను ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం అనుకోండి సెట్ అవసరం లేదు వాడు చెప్పాలేంటి వాళ్ళు చూడాలా ఏంటి అవసరం మనకు అవసరం లేదు మనం నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మన సొంతంగా మనం టికెట్ కొనుక్కొని మరీ దర్జాగా లోపల కూర్చొని మరీ వెళ్దాం ఏమంటారు అంతే ఇంకా మనం బతికి అవసరం కూడా లేదు ఎవరినో బతిమీలాడాల్సిన అవసరం మనకేంటి ఓకే మనమైతే లేట్ చేయకుండా తొందరగా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ విషయాన్ని సిన్చన్ గడ్డికి చెప్పాలి నేను అక్కడ చెప్దాం అనుకున్నాను కానీ మనకి ప్లేన్లో ఉండేటప్పుడు సిగ్నల్స్ రావు కదా నేను ప్లేన్లో ఉండేటప్పుడు నాకు ఈ విషయం తెలిసిందే లోపలది ఉందని సరే మనమైతే తొందరగా వచ్చేస్తామన్నమాట ఇంటికైతే ఇప్పుడు సించన్ గడ్డి అయితే ఒకసారి మనం చెప్పినట్లయితే వీడు ఖచ్చితంగా షాక్ అవుతాడు సో ఆ ట్రైన్ గురించి చెప్తే ఇంకా పిచ్చెక్కిపోతాడు ఓకే మనమైతే దాన్ని ఎలా అయినా ఎక్కాలి గాయస్ ఎక్కినట్లయితే అప్పుడు ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ అది కూడా బుల్లెట్ ట్రైన్ భూమి మీద బాబు చించాను ఎక్కడున్నారా సంచాను పొట్టి సించాను పొట్టించాను ఎక్కడ ఉన్నారా రే సించాన్ ఎక్కడున్నాడు రే అక్కడేం చేస్తున్నావారా వచ్చేసా నేను ఏం చేస్తున్నాను మంచిగా బాడీ పెంచడానికి ఫుల్ గా జిమ్ చేస్తున్నాను మంచిగా హైట్ అవడానికి చేస్తున్నాను చూడ మరి మా అమ్మని హైట్ అవను అర్థమవుతుందా నీకన్నా పొడవుగా అయిపోతాను ఏదో ఒక రోజు సరే కానీ మంచిగా పని వెళ్ళా కదా విమానం మీద సరే కానీ చేస్తున్నాలే కానీ జిమ్ నువ్వు అప్పుడే మొహం వేసుకున్నాను చెప్పనిస్తున్నావు ఏంటి టపా టపా డబా మాట్లాడుకుంటూ నువ్వే చెప్పేస్తున్నావు మొత్తం అదే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా స్వీటెస్ట్ వార్తరా ఇది విన్నావంటే నువ్వు షాక్ అయిపోతావు ఏంటంటే మన సిటీలోకి కొత్తగా ఒక ట్రైన్ వచ్చింది అది కూడా భూమి మీద వెళ్ళే ట్రైన్ అర్థం అవుతుందా రోడ్డు పైన వెళ్తాదా సించాన్ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మరి పికప్ చేసుకుంటుంది రా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాం ఫాస్ట్గా వెళ్ళేసి ఆయొక్క టికెట్స్ అయితే మనం ఎలా అయినా పొందాలి ఎందుకంటే రేపు వారు ఎల్లుండు మేబీ అయితే ట్రైన్ రెడీ అయిపోవచ్చు ఎప్పుడు రెడీ అవద్దో తెలియదు అంతకన్నా ముందు అందరికంటే ముందు మనం వెళ్ళి కొనేయాలి ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియదేమో వచ్చేసే ఫాస్ట్గా అరే నైనా ఏంటి అని నేను చెప్తున్నావా ఏంటి భూమి మీద వెళ్ళే ట్రైనా నువ్వు జోక్ చేసినట్టుగా ఉన్నాదను కూడా నీకేం తెలుసు భూమి మీద ఎక్కడ వెళ్తుంది ట్రైను పట్టాలు ఉండాలి పట్టాలు లేకపోయిందనుకో పడిపోదు ట్రైను అర్థమవుతుందా భూమి మీద వెళ్ళే ట్రైన్ అంట ఏం మాట్లాడుతున్నావు ఏంటో రాత్రి లేకుండా వచ్చినట్టుగా ఉన్నావు కదా ఫ్లైట్ లో నుంచి మంచిగా కలగలనే అదే పకటి కళ్ళ కానీ అర్థమవుతుందా వెళ్దాం ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు వచ్చేసి టికెట్ తీసుకోవడానికి నువ్వు అనుకున్నట్టుగా సాదాసీద అబ్బా సాదా సీదా ట్రైన్ కాదు అది ఆ ట్రైన్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్ అది కూడా భూమి మీద నడిచే బుల్లెట్ ట్రైన్ అర్థమవుతుందా అవుతుందా ఆ ట్రైన్ మనం ఎక్కామనుకో మనకో మా మూలుగా ఉండదు ఒక్కసారైనా ట్రైన్ ఎక్కాలని ఉండేది అది కూడా బుల్లెట్ ట్రైన్ ఆ బుల్లెట్ ట్రైన్ కూడా భూమి మీద వస్తుందంటే మనం వదులుతామా చెప్పు వదిలే ఛాన్స్ లేదు రోసిం తొందరగా వెళ్దాం ఇదిగో ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారని మనకు తెలిసింది ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకుందాం నాకు తెలిసి విషయం ఇంకా ఎవరికి తెలిసి ఉండదు సో అందుకే మనమైతే తొందరగా వచ్చేసామనమాట ఇప్పుడు ఫస్ట్ టికెట్స్ అన్నీ మనకే వస్తాయి రారా బాబు కొట్టే నేను పొట్టు నీ కాదు పొడుకొని అవుతాను చూడు దానివల్ల పదా ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ అన్ని తీసేసుకుందాం అటెంషన్ ప్లేస్ అది తోసుకోండి బాబు తోసుకోండి ఎందుకు ఇక్కడ టికెట్స్ అన్ని లేవు అన్ని అయిపోయాయి నా మీద చూసుకోలేదు బాబాయ్ ఏంటి ఏమంటున్నారు టికెట్స్ లేవా దేనికి టికెట్స్ లేవంటున్నారు నేను దేనికోసం వచ్చానంటే అదే ట్రైన్ కోసం బుల్లెట్ ట్రైన్ కోసం అదే భూమి బుల్లెట్ ట్రైన్ కోసం దాని టికెట్ లేవా దాని గురించి ముందు నాకే తెలుసు ఈ విషయం సిటీ మొత్తానికి తెలుసు నీ ఒక్కడికే తెలుసేమో ఇప్పుడు సిటీ మొత్తానికి ఎప్పటి నుంచో తెలుసు ఈ ట్రైన్ రాబోతుందని ఈ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి బాబు ఇక్కడ మరి టికెట్లు ఏం దొరకవు అయితే ఇక్కడ టికెట్లు లేవా చెప్తున్నా కదా ఇక్కడ టికెట్లన్నీ ఆల్రెడీ ఉదయం రాగానే ఫుల్ గా జనాలు వచ్చి మొత్తం సోల్డ్ అవుట్ చేశారు ఇక్కడ ఎటువంటి టికెట్లు లేవు ఇక్కడ నుంచి వెళ్ళండి చెప్తున్నా కదా మీలో మీరు వచ్చి ఎంత అరిచినా కూడా నేనేం చేయలేను లేని టికెట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వమంటారు ఏంటిది నువ్వు చెప్పింది నిజమేనా అమ్మా బుల్లెట్ ట్రైన్ రోడ్డుపై నడిచి వస్తుందా తనువన్నా ఇప్పుడు ఏం చేద్దాం టికెట్లు ఇక్కడ లేవంట ఎలా అయినా మనకి టికెట్లు కావాలి పద్దరు వన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఇప్పుడు ఎలా అయినా ధర టికెట్స్ కావాలి ఇక్కడ టికెట్స్ అనేవి అయిపోయి అంటున్నారు కదా ఏం చేద్దాం రారా నాకైతే ఇంకొక ఐడియా ఉంది మనం సెల్ఫ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం అక్కడ మనం వెళ్ళి ఓన్గా టికెట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ మేబీ నాకు తెలిసి చాలా ఖాళీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సరే ఒకసారి వెళ్ళి చూసామనుకో అక్కడికి వెళ్తే మనకి ఈజీగా టికెట్స్ వచ్చేస్తాయి రేపు మనం ఈజీగా బండి అయితే ఎక్కేయచ్చు అర్థమవుతుందా ఓకే ఇక్కడ ఎక్కడ 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 ఇక్కడే ఉంటుంది కొంచెం ముందుకెళ్ళి మనం రైట్ తీసుకున్నట్లయితే వచ్చేస్తుంది సరే సరే తొందరగా వెళ్ళిపోదాం ఓకే సిన్ఛాన్ మనమైతే వచ్చేసాం ఇదిగో ఇక్కడ వచ్చేసి లోపల సెల్ఫ్ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది మనం వెళ్ళి మనంతరం మనం టికెట్ తీసుకోవచ్చు అమ్మా ఏంటి హో వాకింగ్ వచ్చారా నేను టికెట్ కు వచ్చారేమో అనుకున్నాను నాకు తెలిసి ఇక్కడైతే మాత్రం ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నా నిజంగానే ఖాళీగా ఉంటుంది ఇదిగో మనకి టికెట్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి పదా తొందరగా తీసుకుందాం టికెట్ లో తీసుకొని రెడీ అయిపోదాం అలానే మంచి బట్టలు కూడా తీసుకుందాం సరే సించాన్ ఇక్కడైతే వస్తదేమో అనుకుంటున్నాను ఒక్కసారి మనం చూద్దాం ఎవరిని అడుగుదాం ఎక్కడుంది టికెట్ కౌంటర్ హలో సార్ ఈ భూమి మీద వెళ్ళే కొత్తగా ఎక్స్ప్రెస్ వస్తుంది కదా అది బుల్లెట్ ట్రైన్ అది ఉందా వీళ్ళేం మాట్లాడట్లేదు ఎలా చూస్తున్నాడు గుడ్లు అప్పగించుకొని సరే ఒకసారి మనం వెళ్ళి ఇక్కడ చూద్దాం ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర ఎవరు లేరు సరే సెల్ఫ్ టికెట్ కౌంటర్ దగ్గర కొంతమంది ఉన్నారు ఓహో ఇక్కడ వీళ్ళు టికెట్ తీసేస్తున్నట్టుగా ఉన్నారు దేనికి తీస్తున్నారు ఏంటో ఓకే మనమైతే వెళ్ళి మన టికెట్ అయితే మనం తీసుకుందాం ఓ మై గాడ్ మనమైతే టికెట్లు తీసుకోబోతున్నాం త్రీ టూ వన్ ఓకే టికెట్స్ అయితే వస్తున్నాయి టికెట్స్ వస్తున్నాయి రా రా ఓకే సింగిల్ టికెటే వచ్చింది అబ్బా సింగిల్ టికెట్ వచ్చింది అరే అది నేను క్లిక్ చేసిన టికెట్ రా నా టికెట్ నాకు ఇస్తావా తండ్రులు తింటావా అది నా టికెట్ రేయ్ అది మా అన్న టికెట్ ఇవ్వురా అబ్బా నాది నాది ఈ టికెట్ ఒకటే వచ్చింది నాకు ఈ టికెట్ అబ్బా రే నా టికెట్ అది చెత్త అరే టికెట్ టికెట్ నాది అని చెప్తున్నా కదా నాది అని చెప్తున్నా కదా నాది చెప్తున్నా కూడా నన్ను అబ్బా టికెట్ లాగేసుకున్నట్టు చిదిగిపోయింది నీ వల్ల నీ వల్ల టికెట్ చిదిగింది సిటీ ఆరు ఉన్న ఒక్క టికెట్ కూడా నీ వల్ల చినిగిపోయింది రే గుండుగా 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 తీసుకురా నువ్వెట్రా జుత్తుగా బాగా జుట్టు వేసుకొని కర్రీమో అయిపోయాడు ఏంట్రా సించన్ ఉన్న ఒక్క టికెట్ని కూడా చింపేశారా వీళ్ళు వాడి టికెట్ అని చూసా వాడు రుబాబు మాటలు మాట్లాడుతున్నాడు సర్లే ఇంకేం చేస్తాం సించన్ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాం ఇక్కడ ఉన్నది ఒకే ఒక్క టికెట్ అది కూడా చిరిగిపోయింది మార్నింగే వచ్చి తీసుకున్నట్లయితే సరిపోయింది కదా ఎందుకు ఒక్కసారి ఆగరా నీతో తర్వాత మాట్లాడతా ఒకసారి మైఖేల్ గడితో మాట్లాడాలి ఆ మైఖేల్ ఈ భూమి మీద వెళ్ళే ట్రైన్ ఉంది కదా దానికి టికెట్లు నీకు వచ్చాయా నీకు వచ్చాయా ఊరే నాకు రాలేదురా ఇప్పుడు నీకు వచ్చే అవునా అరే రే నాకు కూడా టికెట్లు కావాలి సరే సరే నేను వెళ్తా నాకు ఇస్తాను కదా టికెట్లు ఓకే సించాన్ మనకి మంచి ఐడియా ఇచ్చాడు రా మైఖిల్ గారు సరే మనమైతే అక్కడికి వెళ్దాం నువ్వేమంటున్నావురా ఉదయం నేను చూడాలా నేను రావడమే ఫ్లైట్ నుంచి చాలా లేట్గా వచ్చాను అక్కడి నుంచి చాలా అలసిపోయాను డైరెక్ట్గా ఇంటికి వచ్చాను ఆ టైంలో వెళ్ళమంటావా నాకు తెలిసి ఊర్లో ఎవరికి తెలియదు అనుకున్నాను అందుకే నేను లైట్ తీసుకున్నా లేకపోతే నేను అప్పుడే తీసుకునేడానికి ట్రై చేసేవాడిని సరేలే తొందరగా వెళ్దాం మనం లేట్ చేయొద్దు మైకేల్ గడు చాలా మంచి చాలా మంచి ఉపాయం ఇచ్చాడు ఏంటో తెలుసా పద నీకే చూపిస్తా సర్లే దారిలోనే చెప్తా ఆ ఉపాయం నాకు ఒకసారి చెప్పు నేను కూడా వింటాను నాకు తెలిసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఈ రూట్ లో వెళ్తున్నామంటే లెస్టర్ దగ్గరికి వెళ్తాం కదా మనం చెప్పు ఏంటో ఉపాయమో చెప్పు అంతేరా అవును సించాను అర్థం అవుతుందా నిజంగానే మనం లెస్టర్ గార్డ్ దగ్గరికే వెళ్ళబోతున్నాం నాకు మైకిల్ గాడు చెప్పింది ఏంటంటే లెస్టర్ గాడు తన పీసీ అదే తన కంప్యూటర్ నుంచి టికెట్లు తీసి ఇచ్చాడంట తను అసలుకే హ్యాకరు ఈజీగా ఫాస్ట్గా టికెట్లు వచ్చేస్తాయి అతనికి సరే ఒకసారి మనం వెళ్తే మనకు టికెట్లు ఇస్తాడని అడిగాడు సరే ఒకసారి మనం వెళ్ళి అడిగితే సెట్ అయిపోతుంది అందుకే మంచి ఐడియా ఇచ్చాడు నాకైతే మైకిల్ గాడు సో లెస్టర్ గాడు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే చేసేస్తాడ్రా అందుకే మనం వాడిని ఎంచుకున్నాం సో మంచి ఐడియా వచ్చింది కాబట్టి వెంటనే లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోయామనుకో రేపటికి మనకి ఈజీగా టికెట్లు వచ్చేస్తాయి అన్నమాట చేతులు ఊపుకుంటూ మరీ మనమైతే వెళ్ళిపోవచ్చు అరే ఏంటిది లెస్టర్ గార్డ్ ఓ రే ఇదే రాంగ్ రూట్లోకి వచ్చేసినట్టుగా ఉన్నాను రా సరే అక్కడికి వెళ్ళిపోదాం పదా డైరెక్ట్గా లెస్టర్ ఇంటికి ఓకే మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మనమైతే అయితే టికెట్లు అయితే అడిగేద్దాం మనోడి దగ్గర చాలా కంప్యూటర్లు అయితే ఉంటాయి ఏదైనా ఏ సర్వర్ అయినా ఈజీగా హ్యాక్ చేసేస్తాడు మనకైతే ఏం కావాలంటే ఇచ్చేస్తాడు ఓకే సిన్ఛా ఫాస్ట్గా వెళ్దాం ఆ లెస్టర్ గార్డ్ నాకు తెలిసి తన కోసం టికెట్ తీసుకుంటున్నాడేమో అరే ఇక్కడి నుంచి దిగుదాం అనుకున్నాను ఇరికిపోయాను అన్న ఇరికిపోయాను అరే తీ కార్తి కొంచెం ముందుకు తీ అరే నువ్వు తీయకుండా అటు ఇటు గెంతున వెంట ఇరుక్కుపోయాను నాయన నువ్వు తీయ్యా కారు ఆ తియ్యో అలా అవ్వదు అలా అవ్వదు నువ్వు కారు తీయాలి నేను ఇరికిపోయాను గట్టిగా ఇరికిపోయాను రాలేకపోతున్నాను తీ తిది కొంచెం ముందుకెళ్ళు కొంచెం ముందుకు కానీ వెనక్కి వెనక్కి వెనక్ కానీ అది లెక్క అది ఓకే ఇప్పుడు లోపలికి వచ్చాను కదా ఇప్పుడు సెట్ అయిపోయింది మొత్తం ఓకే దా అరేంటి దానివన్న నువ్వు తన్నేస్తా నువ్వు పొట్టిగా దెబ్బగా ఉంటావు కదరా అందుకే ఇరికిపోయావు పొట్టిగా ఉండవు ఎక్కడి నుంచి వచ్చేస్తారనుకున్నాను కానీ నువ్వు దెబ్బగా ఉంటావు కదా దెబ్బ ఇంకేం చేస్తావు సరే కానీ లెస్టర్ రెడీ లెస్టర్ లెస్టర్ నా బుజ్జి ఫ్రెండ్ లెస్టర్ ఏం చేస్తున్నావు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాను రా ఏంటి సంగతులు బాగున్నావా అంత మంచిగా పిలుస్తున్నావంటే ఏటో ఉండే ఉంటరే ఏటే ఎందుకు వచ్చావు అది కాదు లెస్టర్ నువ్వు చాలా మంచోడివి దాని గురించే వచ్చాను నువ్వు సూపర్ చెప్తున్నావు కదా మన సిటీలో నీ అంత తోపు ఎవ్వరు లేరు ఏదైనా హ్యాక్ చేయాలన్నా ఏదైనా సరే ఎప్పుడు ఎవరికి ఎంత అర్జెంట్లో అయినా ఇవ్వాలన్నా నీకు మించినోడు ఇంకొకటి లేడు తెలుసా నీ పవర్ నీకే తెలియదు అంత పవర్ఫుల్ మనిషి నువ్వు తెలుసా నువ్వు తోపు కంప్యూటర్ వాడడం నువ్వు తోపు నీకన్నా తోపులను ఎవరు నేను చూడలేదు రారు కూడా సరే పొగిడింది చాలుగానే మ్యాటర్ చెప్పు మొత్తం సోరీ చెప్తున్నావు ఏదో అవసరం పడి ఉంటుంది అందుకొచ్చా అవసరమా అవసరం ఏం కాదు ఏంటిది నువ్వు హ్యాకర్ కదా నాకు ఇప్పుడు మన భూమి మీద వెళ్ళే బుల్లెట్ ట్రైన్ కి టికెట్లు కావాలి నాకు నువ్వు ఏదైనా అనుకుంటే ఇట్టే హ్యాక్ చేసి పడేస్తావు నాకు నువ్వు నువ్ ఒరే ఉదయం నుంచి చాలా మందికి టికెట్లు ఇచ్చుకొని పోయాను ఆ సిమియోన్ైకిల్ గడికి ఇంకా అందరికి ఇచ్చుకొని పోయాను ట్రైవర్ గారికి కూడా నాకే టికెట్లు లేవు అయితే ఇప్పుడు నీ దగ్గర టికెట్లు లేవా ఆలోచించాను వచ్చే మనం మాట్లాడుకు ఇది అనుకున్న పని అవలేదు కాబట్టి కనీసం థ్యాంక్స్ చెప్పట్లేదు ఏంటి మామ దగ్గర కూడా టికెట్లు లేవంట ఇప్పుడు ఏం చేస్తామో చెప్పు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటిదను అన్న అయితే మనకి టికెట్లు లేనట్టేనా టికెట్లు లేకుండా ఇక ఎలా ఎక్కుతాం చాలా బాధగా ఉంది నాకు చించాన్ మనం మనకున్న అన్ని లో కూడా ట్రై చేసాంరా కానీ టికెట్స్ అయితే రాలేదు సరే మనమైతే ఆలోచిద్దాం ఒకసారి ఇంటికైతే వెళ్దాం పద చాలాసేపు అలసిపోయాం కదా అరే ఆరు ఏంటో నాకు అర్థం కావట్లేదే అందరూ తర్జాగా వెళ్తారు అదిగో ఆ మైకేల్ గాడు ట్రవర్ గాడు లామర్ గాడు ప్రతి ఒక్కడు ఇంకా ప్రతి ఒక్కడు కూడా వెళ్తున్నాడు అరే యార్ ఏంటో మనకే దరిద్రా అందరికన్నా తెలిసింది నాకే అనుకున్న ముందు నాకన్నా ముందు వీళ్ళందరూ టికెట్లు ఎలా తీసుకున్నారో కూడా తెలియట్లేదు నాకు అరే యార్ అందరూ తగ్జాగా వెళ్తారు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి మరీ ఆగుతుంది బండి అరే మనకు అదృష్టం లేదులే ఏం చేస్తాం చెప్పండి అందరికీ ఉన్న అదృష్టం మనకు ఎక్కడ ఉంటుంది మనకైతే మాత్రం అదృష్టం అసలు పెట్టే లేదు లైఫ్లోని అందుకు ఇలా తయారయ్యాం సంచర్ ఏం చేద్దాంరా మనకి టికెట్లు ఆగు హలో ఎవరు చెప్పండి చెప్పండి సార్ ఎందుకు సరే సరే వస్తున్నాను వస్తున్నాను సరే మా ఓడితో కలిపి వస్తున్నాను ఎందుకు చెప్పండి అరే యారు ఎందుకో చెప్పరు ఈ నొకరు ఫోన్లు చేస్తారు కానీ ఎందుకో చెప్పరురా ఆ పైలట్ అతనే పిలుస్తున్నాడు రా బాబు ఏంటో నాకు అర్థం కావట్లేదు అరే యార్ ఇప్పటికే మనం చాలా బాధల్లో ఉన్నామంటే సరే పేమెంట్ ఇస్తారనుకుంటా మనం తీసుకొచ్చాం కదా దానికి పేమెంట్ ఇస్తారేమో అనుకుంటున్నాను నేను అడిగాను రచించాను కనీసం దాన్ని చూద్దాం అనుకున్నాను చూద్దాం అనుకుని డైరెక్ట్గా ఫస్ట్ మనమే చూస్తాం అనుకుని ప్లెయిన్లోకి వెళ్ళి చూద్దాం అనుకుంటే ఈ పైలట్ గాడే వద్దనేసాడు చా సర్లే ఒకసారి పిలుస్తున్నాడు కదా వెళ్దాం ఎందుకంటే మనకు డబ్బులు రావాలి కదా డబ్బులు వస్తే మనం ఇంకేదైనా చేయొచ్చు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇది మనం ఈ ట్రైన్ ఈసారి ఎక్కకపోతే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా అది వస్తుంది కదా మళ్ళీ అప్పుడు ఎక్కడానికి ప్రయత్నిద్దాం అంతే అంతేనా నాకు కూడా చాలా బాధగా ఉంది ఎలా అయినా సరే మనం ఈ ట్రైన్ ఎక్కాలి తె ఎక్కాలి ఇదిగో ఖచ్చితంగా నాకు తెలిసి మా ఫ్రెండ్ బుద్ధుగాడు అందరూ ఎక్కుతున్నారేమో ఈ ట్రైను నేను నేనెక్క అందరూ ఎక్కుతున్నట్టుగా ఉన్నారు ఈ ట్రైన్ తెచ్చినోడువి నువ్వే అన్ని చేసినోడువి నువ్వే కానీ ఎక్కడానికి మనకే లేదా దిక్కు దానివన్నా ఎలా అయినా సరే మనం ఎక్కాలి దనివన్నా ఎక్కాలి ఎలా అయినా ఎక్కాలి నువ్వు ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి ఆలోచించు ఆ అన్ని రకాలుగా ఆలోచించారా ఇంకా ఎంత థింక్ చేసినా కూడా నాకు ఇంకొక ఐడియా అయితే రావట్లేదు ఈసారి సించాన్ మనమైతే మాత్రం ఆ ట్రైన్ ఎక్కనట్టే నేను నాకు తెలిసిన విధాల ప్రకారం నాకు తెలిసిన ప్లానింగ్ ప్రకారం ప్రతిదీ ట్రై చేస్తా ఒక సింగిల్ టికెట్ దొరికింది ఆ టికెట్తో వెళ్దాం అనుకుంటే ఆ టికెట్ కూడా చినిగిపోయింది ఆ టికెట్తో నిన్నే పంపేద్దాం అనుకున్నారా కానీ వాళ్ళు చింపేస్తారు చూసావు అక్కడ సర్లే ఇంకేం చేస్తాం ఏదో ఒకటి ఏది జరిగితే జరిగింది కానీ ముందైతే మనం వీళ్ళ దగ్గరికి వెళ్దాం ఆగు వీళ్ళొకరు ఫోన్ చేసి బుర్ర తినేస్తారనమాట ఏ టైంలో రమ్మంటారో ఏ టైంలో రారో అంతా మొత్తం ఇష్టమే సరే సించాన్ అంతలోపు నువ్వేం కంగారు పడుకు ఇంకా మనకు కొంచెం టైం ఉంది కదా ఎలా ట్రై చేస్తాను టికెట్ అయితే దొరుకుతుంది అనుకుంటున్నాను ఏమో నాకు కూడా నమ్మకం లేదురా ఎందుకంటే నో ఛాన్స్ ఎవరు కూడా టికెట్లు ఊరుకునే ఎవ్వరు కదా ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో ట్రైన్ అయితే ఉండే ఉంటుంది ఎయిర్పోర్ట్ లో చాలా సెక్యూరిటీ ఉంటుంది మనం అయితే అలా వెళ్ళాం ఒకవేళ వెళ్లాలనుకున్నా కూడా ఇక్కడ ట్రైన్ కూడా లేదు మనం వెళ్ళాలనుకుంటే ఎలా అయినా వెళ్ళచ్చు కానీ ట్రైన్ లేదు ముందుగా వచ్చేసి అది ఎక్కడికి తరలించారో మనకైతే తెలియదు ఎందుకంటే ఆ ట్రైన్ ఫిట్టింగ్ అవన్నీ ఉంటాయి ఉంటాయి కదా అవన్నీ ఎయిర్పోర్ట్లో చేయరు అదంతా షిప్మెంట్ తీసుకెళ్ళి ఎక్కడో ఫ్యాక్టరీలో చేస్తారు అది ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు ఇప్పుడు మనం అందులోకి వెళ్ళినా కూడా ట్రైన్ నడవదు ఏం చేస్తాం చెప్పు మనం చేసేది ఏం లేదు ముందుగా మనం ఇక్కడ ఏ పని మీద వచ్చామో ఆ పని కంప్లీట్ చేసుకుని తర్వాత ట్రైన్ టికెట్స్ గురించి ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం ఓకేనా అర్థం అవుతుంది కదా ఇప్పుడైతే మాత్రం లోపల ట్రైన్ అయితే అస్సలు లేదు సరే మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం లేట్ చేయకుండా ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ లోకి ఒక చిన్న మార్గం ఉంది సరే చెప్తాను పద నీకు స్ట్రైట్ గా పదా ఇప్పుడు కొంచెం రైట్ తీసుకో ఇలా పద ఫాస్ట్ గా వెళ్ళు ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట ర్యాంప్ ఆ ర్యాంప్ పై నుంచి జంప్ చేయు ఎగ్జాక్ట్ గా మనం అయితే వెళ్ళి లోపల పడతాం జంప్ ఓర్ నాయన చాలా స్పీడ్గా జంప్ చేస్తుంటుగా ఉన్నామే ఓకే మనమైతే వచ్చేసాం కిందకి అబ్బా అమ్మా ఫైనల్లీ వచ్చేసాం దా చూసావా ఎంత స్పీడ్గా వచ్చేసామో లేకపోతే నువ్వు ఎన్నో గేట్ల నుంచి రావాల్సి ఉంటుంది అందుకే ఈ ప్లానింగ్ ఇచ్చాం ఈ సించంగడి ఏమైనా ప్లానింగ్ ఇచ్చారంటే మరి మామూలుగా ఉండదు నీకు తెలిసిందే కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అదేరా ఆ పైలట్ గారి దగ్గరికే వెళ్తున్నాం మేసాలు రామన్న అనేసి పైలట్ ఉన్నాడు అనమాట ఉదయం నేను వెళ్తానన్నా కూడా ఎక్కడ చెప్పా కదా గేట్ నెంబర్ వన్ దగ్గర ఉంటా అన్నాడు గేట్ నెంబర్ వన్ ఎక్కడ వేరు 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 గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ వన్ అరే దాటేసినట్టుగా ఉన్నా ఒకసారి ఆగు ఎక్కడుంది ఇక్కడే ఉండదు లెఫ్ట్ సైడ్లోనే గేట్ నెంబర్ వన్ ఓకే గేట్ నెంబర్ వన్ దగ్గరికి వచ్చేసాం అరే ఎక్కడే ఉన్నారా సార్ పిలిచారు ఎందుకో ఏంటో చెప్పలేదు ఏమైంది ఏంద్రా ఉదయం నేనంటే రెస్పెక్ట్ లేకుండా పోతా ఉండవో నేను అంత గట్టిగా పిలుస్తున్నా కూడా ఎందుకు వెనక్కి తిరిగి చూడలేదు నీ గురించి చెప్తున్నారా నువ్వు ఈ ట్రైన్ చూడకపోయినా ట్రైన్ టికెట్లు ఇద్దామనే అర్థమవుతుందా ఆ భూమి మీద వెళ్ళే ట్రైన్ కి టికెట్లు నీకోసం ఫ్రీగా స్పాన్సర్ చేస్తుంది ఏంటి నిజమా నిజమా దానికోసం నన్ను మార్నింగ్ పిలుస్తున్నారా అరే నేను దానికోసం అనుకోలేదు నేను చాలా బాగా వెళ్ళిపోయాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందుకే ఎవరన్నా పెద్దోళ్ళు పిలుస్తుంటే ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు వినాలిరా అంత విన్ను తర్వాత ఏంటి అని తెలుసుకోవాలా తెరుమనా సూపర్ మనకి టికెట్లు ఎట్టీసాయి వావ్ తెరమైనా టికెట్లు ఎట్టి తొందరగా సార్ ఇందులో నీ టికెట్స్ రావట్లేదు కంగారు ఎందుకు అందులో పడుతున్నా రెండు టికెట్లు మిగిలి ఉన్నాయే అవి మీ ఇద్దరి కోసమే అర్థమవుతుందా అవుతుందా మీ ఇద్దరి కోసం టికెట్లు ఉన్నాయి అవి మొత్తం ఎత్తుకో ఏదో ఒక దాంట్లో టికెట్లు దొరికితే సరే 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 ఓకే సించాయని చూద్దాం అరే ఆర్ ఇందులో చూద్దాం ఒకసారి ఇందులోనే టికెట్స్ ఉంటాయేమో ఓ మై గాడ్ ఇందులో లేవు ఓకే ఇందులో చూద్దాం ఓకే 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 ఇందులో రా రా కమాన్ కమాన్ అరే యార్ ఇందులో లేదు లాస్ట్ మిషన్ అరే ఇందులో చూద్దాం అండి కమాన్ 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 అరే సార్ ఇందులో రావట్లేదు సార్ జోక్ చేసి ఉండరా అబ్బే టికెట్లు నేను ఇక్కడ లో బటన్ నొక్కుని వస్తాయి ఇగో ఆ లాస్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళో ఇప్పుడు వెళ్తే అక్కడికి టికెట్లు వస్తాయి ఇప్పుడు నేను ఫోన్లో బటన్ నొక్కుండాను ఒకసారి ఆగండి చూస్తాను ఓకే ఓకే అరే

రోడ్డు మీద వెళ్ళే బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతున్నా మరి మామూలుగా ఉండదు సించ్ తొందరగా వచ్చేసాయి ఓకే ఓకే నాకైతే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది మామూలుగా ఉండదు సించ్ ఇంకేంట్రా హ్యాపీయా ఎంత నువ్వండి ఊహించుకుంటున్నాను రేపు ఎలా ఉంటుందో ఆ ట్రైన్ ఎలా కనబడుతుందో అని నేను ఊహించుకుంటున్నాను నాకు తెలిసి ట్రైన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది అనమానా సూపర్గా ఉంటుంది సరే అనుకున్నా తొందరగా వెళ్దాం పదా ఇంటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం ప్రేసించా అని రేపు ట్రైన్ వస్తుంది కదా ఆ ట్రైన్ వచ్చే ముందు మరి ఎక్కుతున్నామంటే మరి మామూలుగా ఉండకూడదు అనమాట అర్థమవుతుందా సూటు బూటు కళ్ళొడు వేస్తే గానీ మనం ఇలాంటి కొత్త పనులు ఏం చేయము అర్థమవుతుందా అందుకే దానిలో వెళ్తున్నాం కదా సో దారిలో మనమైతే మంచిగా బట్టలు కూడా తీసేసుకుందాం సరేనా తీసేసుకుంటే మనం ఇంకా పూర్తిగా సెట్ అయిపోతుంది ఓకే సిండ్ మనమైతే ఫైనల్లీ ఫైనల్ బట్టల దుకాణం దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అక్కడ దగ్గరికి అయితే వెళ్దాం అక్క ఉంటుంది అక్క మంచి బట్టలు వేస్తుంది మంచి బట్టలు ఉన్నాయి తండ్రి మంచి కలెక్షన్ ఉంది నువ్వు అయితే బ్లాక్ సూట్ తీసుకుని బ్లాక్ కలర్ జోడి పెట్టుకొని మరి మామూలుగా ఉండదు మనకి బుల్లెట్ ట్రైన్ ఖచ్చితంగా వైట్ కలర్లోనే ఉంటుంది అనిపిస్తుంది అందుకే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మామూలుగా ఉండదు పాచిగా వెళ్ళి తీసుకో అదే కదా అందుకే వెళ్దాం సించాన్ ఒకసారి వెళ్ళి చూసుకుంటే సెట్ అలో అక్క బాగున్నావా ఏంటి చాలా రోజులు కలిసాం ఒకసారి రాగో మంచి సూట్ తీసుకుంటాను ఎక్కడ ఎక్కడ సెట్ మొత్తం ఓకే సించాన్ సూట్ అయితే లోపలేసుకున్నాం ఓకే అక్క థ్యాంక్ యూ మన పద్దులో రాసుకో తర్వాత కట్టేస్తాం ఓకేనా సరే సించాన్ తొందరగా వచ్చేసాయి మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సారీ అక్క అడ్డం కలిగు మధ్యన అడ్డు రాకూడదు ఎందుకంటే ఇప్పటికే మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను పారిపో రారా తొందరగా వెళ్దాం దను చాలా మంచి డ్రెస్ తీసుకున్నట్టుగా ఉన్నామే నాకు తెలుసు సరే కానీ ట్రైన్ ఎప్పుడు వస్తుంది గా నాకు తెలియట్లేదు ఇప్పుడు రాదా ట్రైన్ ఏంటి అన్న చెప్పు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఈ టికెట్లో ఉన్నదాని ప్రకారంగా చెప్తాను విను రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ మన ఇంటి ముందుకు అయితే వస్తుంది ఓ మై గాడ్ ఓ మై గాడ్ సించాన్ రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యేసరికి ట్రైన్ వచ్చేసి మన ఇంటి ముందుకు వస్తుందంట అబ్బాబ్బా ఇది కదా మనకు కావాల్సింది దీనికోసం కదా మనం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ అయితే మాత్రం మరి మామూలుగా ఉండదు సరే ఒకసారి మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం మొత్తం సెట్ చేసుకుందాం అంతా రెడీ అయిపోదాం రేపటికి అయితే లగేజ్ కూడా ప్యాక్ చేసుకుందాం ఓకేనా మొత్తం తిరిగేయాలి మరి మరి బుల్లెట్ ట్రైన్ మామూలుగా ఉండదు అవుందా రేపు మన ఇంటి ముందుకు వస్తుందా సరే మనమైతే లోపలికి వెళ్ళిపోయి మొత్తం రెడీ అయిపోదాం సామాన్లు ప్యాక్ చేసేద్దాం దరువునా నా కురుకుర్లు ముక్కల ప్యాకెట్లు జంతికలు చేగుడాలు చాక్లెట్లు ఇంకా ఏమి ఉంటే అవి అన్నీ ప్యాక్ చేసి నాకు టైం పాస్ అవ్వాలి ట్రైన్ నాకు జిమ్ అన్నావురా ఆ జిమ్ గురించి పక్కన పెట్టాను ఎప్పుడు దాని టాపిక్ ఇట్టేస్తాం నెక్స్ట్ ఓ గురు అది నా సీటు నా చూడు ఒట్లగండి అట్లండి అది నా సీటు అమ్మా లోపల ఎలా ఉందో గా ఉంది ట్రైన్ లోపల అబ్బా ఇప్పుడు ఎవరింటికి వెళ్తుంది ట్రైన్ అబ్బా ప్రతి ఒక్కరింటికి వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని తీసుకొస్తుంది ఏంటిది భూమి మీద వెళ్తుంది అంటే నా మైండ్ పోతుంది ఓరి నాయనో బండి బామూలిగా లేదు రే సూపరు థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర మోడీ గారు మన కోసమే తీసుకొచ్చారు ఎలా అయితే ఇంటికి వచ్చి ఎక్కించుకుందో అలానే అందరినీ ఎక్కించుకుని వెళ్తా బండి మామూలుగా వెళ్ళట్లేదు బండి ఒకసారి కింద మెయిన్ రోడ్డుకి వెళ్తే చాలా స్పీడ్గా వెళ్తది అవును కదా మర్చిపోయి అజీ స్లో ఎక్కించుకున్నప్పుడు ఒకసారి బండి మెయిన్ రోడ్ వెళ్తే దీని స్పీడ్ మరి మామూలుగా ఉండదు సరే కొత్తందో ఏంటో బండే ఏంటి ఇక్కడ ఆగిందే అది ఆగలేదు అది చూడతాంది బండే చూడు ఒరేగో ఆగింది ఎవరో ఇంటి ముందు ఆగింది ఎవరి మొత్తం నేను రెడీ నువ్వు కూడా రెడీ కదా బండి వచ్చేసి టైం అయింది సిక్స్ థర్టీ అయిపోయింది పద ఫాస్ట్ గా వెళ్దాం బండి మన కోసం వెయిట్ చేస్తుంది అవును వచ్చేసి ఉంటుంది ఒకసారి మనమైతే వెళ్లి చూద్దాం ఎక్కడ ఎక్కడ ఓ ఓ ఓ మై కనబడింది అది నువ్వు చూసావా రా ఫస్ట్ నువ్వే చూడు నేను కొంచెమే చూశాను ఇప్పుడు నువ్వు చూసావు అమ్మా ఏమన్నా ఉంది కదా అరే యార్ బుల్లెట్ ట్రైన్ మన ఇంటి ముందుకు వచ్చి ఆగింది సించాన్ అరే రే ఏమన్నా ఉందా ట్రైను అబ్బా ఇది ఇంకా మెయిన్ రోడ్డు మీద వెళ్తే చాలా స్పీడ్గా వెళ్తుందని విన్నాను అరే తక్కువ పెట్లు మాత్రమే వేసాడు రా ఎక్కువ పెట్లు కూడా వేయలేదు కావాలని అనుకుంటా స్టార్టింగ్ లో దీన్ని మొత్తం ట్రైల్ వేద్దామని తక్కువ పెట్టి వేసినట్టుగా ఉన్నాడు ఆయ్ బాబు తొందరగా లోపలికి వచ్చి ఎక్కయ్యా పైన కిందకి ఎక్కి ఎక్కో టైం అవుతుంది మేమందరం ఎంత చెప్పిన చేట్ చేయాలి తొందరగా రా రా లోపలికి వచ్చేసి ఎక్కేసేయ్ తొందరగా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు పద ఎక్కేద్దాం నేను ఆల్రెడీ ఎక్కేసా లోపలికి ఎను అన్న లోపల సూపర్ ఉంది ఇక్కడ హోండ్రస్ ఇంచాన్ లోపల అయితే మాత్రం బానే ఉంది కానీ బయట చూస్తుంటే మరి మామూలుగా లేదు సూపర్ గా ఉంది అసలు నువ్వు అన్న ఇది ఏంటి బుల్లెట్ ట్రైన్ చాలా బోరింగ్ గా వెళ్తుంది చాలా స్పీడ్ గా వెళ్ళాలి కదా ఏంటి మరి ఇంత స్లో గా వెళ్తుంది రే సింఛన్ కొంచెం ఆగురా ఒక్కసారి ఇది గనక మంచి రోడ్డు మీదకి వచ్చింది అనుకో తర్వాత దీని స్పీడ్ అయితే మాత్రం అస్సలాగదు కొట్టుకుంటూ వచ్చేస్తుంది తెలుసా అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే బండి అయితే మాత్రం చూడు అంత బాగా వెళ్తుందో చాలా నీట్గా చాలా స్పీడ్గా వెళ్తుంది ఇంకా స్పీడ్ని కావాలనుకున్నట్లయితే మెయిన్ రోడ్కి రావాల్సిందే వన్స్ మెయిన్ రోడ్కి ఎక్కిందనుకో అప్పుడు దీని స్పీడ్ నువ్వు తట్టుకోలేవు అంత స్పీడ్గా ఉంటుంది అవును గుర్రో మేము కూడా దానికోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తామో అందరినీ ఎక్కించేసింది కదా ఇప్పుడు సిటీ మొత్తం చాలా స్పీడ్ గా వెళ్తదేమో ట్రైన్ అవునవును అవును అరే ఆర్ ఇది వచ్చింది మెయిన్ 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 రోడ్ మీదకి వచ్చింది ఇప్పుడు స్పీడ్ అవుతుందేమో అనిపిస్తుంది ఇగోండి ఇది స్పీడ్ అవుతుందేమో కానీ మొత్తం ట్రాఫిక్ అయితే క్లియర్ చేసింది గవర్నమెంట్ అయితే ఎందుకంటే మళ్ళీ పెద్ద ట్రైన్ కాబట్టి ఓకే సించాన్ ఇప్పుడు దాని నుంచి స్పీడు 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 అంటున్నావు కదా ఒక్కసారి ఒక్కసారాకు దీని స్పీడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసిపోతుంది వన్స్ ఇది స్పీడ్ మీద ట్రాక్ మీదకి వచ్చింది అనుకో మరి మామూలుగా ఉండదు అదే రైల్వే ట్రాక్ కాదు మంచిగా రోడ్డు ఉండాలి పెద్ద రోడ్డు వామో స్పీడ్ పెరిగింది సించాన్ స్పీడ్ పెరిగి చూసావా ధనువు అన్న కొంచమే పెంచాడు ధనువు అన్న స్పీడ్ ఇంకా పెంచాలి అమ్మో అమ్మో స్పీడ్ స్పీడ్ బామో బామో చాలా స్పీడ్ కాదు ఓ